తల్లి ఏం చదువుతుంది? బాగా చదువుకోవాలి తల్లి. మాలు, కాస్త ఆపుతావా? మాలు, ఎప్పుడు చదివిందే చదవకుండా లెక్కలు కూడా తీసి చదువు. అవును, నీ స్లేట్ ఎక్కడా? ఇక్కడే ఉంది. ఇదిగో. అన్నయ్య, లెక్కలు వద్దు, నేను పద్యాలు చదువుకుంటాను. అదంతా అక్కర్లేదు, లెక్కలవే చాలు. దానికి ఏది ఇష్టం అది చదువుకొనివరా. అమ్మా, అన్నయ్య పద్యాలు చదవద్దంటున్నాడు. నీకు అన్నయ్య లెక్కలు నేర్పిస్తాడు, బాగా చదువుకో. నాన్న నీకు కలర్ పెన్సిల్స్ తీసుకొస్తారు. నీకోసమే నేనొచ్చాను, నువ్వు లేకపోతే ఉండలేను. ఎంతో ఆశగా వస్తున్నాను, నువ్వంటే ప్రాణమైనా ఇస్తాను. ఇదిగో నా ప్రేమ కానుక, ఇది నీకోసమే తెచ్చాను. నీ తలలో పెడతాను, సిగ్గుపడకే నా ప్రాణమా. వర్షంలో తడిసొచ్చారా ఏంటి? ఏమిటి వాసన వస్తుంది? మరీ ఎక్కువేం కాలేదు, కాస్త అంతే. సరే సరే, వెళ్ళి దాన్ని తీసుకురా. బాగా చలి పెడుతుంది, ఏం చేయాలి? చూస్తారు, వదలండి చెప్తే. అయ్యో, ఏమండి, వర్షం పడడం వల్ల జారుతుంది, చూసుకొని వెళ్ళండి. అయ్యో, ఏమిటి, ఏమైందండి మీకు? అయ్యో, చెప్తే వినండి. దీనికి ప్రాణం రాదా అన్నయ్య? చచ్చిపోయింది కదా, మళ్ళీ ఇంకెక్కడి నుంచి ప్రాణం వస్తుంది? ఏం దిగులు పడకు, ఏటి దగ్గర చాలా చేపలుంటాయి, నేను నీకు పట్టిస్తాను. ఎప్పుడు? ఇప్పుడే పట్టిస్తాను. కానీ అమ్మ వెళ్ళనిస్తోందా? దానికి ఒక దారుంది మాలు. ఇప్పుడే వెళ్ళి చెరువులో స్నానం చేయాలని చెప్పు, మొండితనం వెయ్యి, వెంటనే అమ్మ ఒప్పుకుంటుంది. అమ్మ వస్తుంది, కానీ ఏడు ఏడు. ఏం చేస్తున్నారు? స్కూల్కి టైం అవుతుంది, చూడు. ఊరికే ఏడవకూడదమ్మా. మణికంట, నువ్వేగా అన్నావు ఈరోజు స్కూల్లో ఏదో పోటీ ఉంది, త్వరగా వెళ్ళాలి అని. రిపబ్లిక్ డే మా, నేనే స్కూల్ లీడర్ని, అక్కడికి వెళ్ళి నేనే పాడాలి. ఇవన్నీ నీకేం తెలుసు? సరే, నువ్వెందుకు ఏడుస్తున్నావమ్మా? అందులో చేప చచ్చిపోయింది. ఓ, అలాగా. సరే, మీ నాన్నకి చెప్పి ఇంకో చేప తెమ్మంటాను. లేదు, నాకు ఇప్పుడే కావాలి. ఏమండి, వీళ్ళిద్దరు ఒకటే గొడవ చేస్తున్నారు చూడండి. వీళ్ళిద్దరు చదువు మీద, నా ఒక్కదానికే కాదు, మీకు కూడా శ్రద్ధ ఉండాలి. ఏంటి, ఏమైంది ఇప్పుడు? మాలు పెంచుకుంటున్న చేప చచ్చిపోయింది. అంతేనా? అయితే ఏంటి, నాన్న మీకు బోల్డ్ అని చేపలు పట్టిస్తాడు, సరేనా? వద్దా, నేను వెళ్ళి పట్టుకొని తీసుకొచ్చి. వెళ్ళరా, వెళ్ళి పట్టివో. చాలా మంచివారు వాళ్ళు. చిన్నపిల్లలే, చిన్నపిల్లలంటే అలాగే ఆడుకుంటారు, అప్పుడే మంచి చెడు తెలుస్తుంది. ఏం పిల్లలరా మీరు, ఏమిటి నీళ్లతో ఆటలు? పైకెళ్ళండి రా, వెళ్ళండి. కాసేపే కదా, మేము ఆడుకొని వెళ్ళిపోతాం. రే, మాట్లాడకుండా పైకి వెళ్ళరా, వెళ్ళు. నీళ్ళన్నీ నాశనం చేస్తున్నారు. వీళ్ళ గొడవతో పడలేను, నేనే ఇక్కడి నుంచి వెళ్తే మంచిది. పిల్లల మీద కోపడి వెళ్తున్నావా ఏంటి? మరేమిటి,
పిల్లలు నీళ్ళలో ఆడుకుంటే మంచిదే కదా, దాన్ని చూస్తుంటే మనకు సంతోషమే కదా. ఆడుకునే వయసులో పిల్లలు ఆడుకోవాలి, ఆ విషయం వినలేదా నువ్వు? అబ్బా, న్యాయం చెప్పడానికి వచ్చారు చూడు, నీకే నలుగురు చెప్తున్నారు, నువ్వు నాకు చెప్పడానికి వచ్చావా? నీ పనేదో చూసుకొని వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు. పిల్లలు, నేను కూడా మీతో వచ్చి ఆడుకుంటాను. అద్దం ఇక్కడ పెట్టమ్మా. మాలు, నువ్వు నా పెన్సిల్ చూసావా? నేనేం తెలియదు, అది నీ బాక్స్ లోనే ఉంటుంది. పోయింది పోయింది అంటూ ఎన్ని పెన్సిల్స్ కొని పెట్టాలి నీకు? ఆ, దొరికింది. బాలు త్వరగా రా, ఇదిగో వస్తున్నాను. వెళ్తావా నాన్న? నిన్న కలర్ పెన్సిల్స్ కొని తెచ్చారా? నేను నిన్న కలర్ పెన్సిల్ తీసుకొచ్చానే, దాన్ని ఎక్కడ పెట్టాను? ఎందుకు మీరు ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నారు? మీరు కొనుక్కొస్తేనేగా ఉండడానికి. ఇప్పుడు గుర్తొచ్చింది, నాన్న తీసుకొస్తాడు సరేనా? అటువైపు చాలా పువ్వులున్నాయి, వెళ్ళి కోసుకుందామా? మనం వెళ్ళి కోసుకోవాలి మాలు. కొంచెం త్వరగా రా, ఇదిగో ఇది పట్టుకో. త్వరగా రా, అక్కడ చేపలున్నాయి, పట్టుకోవాలి. ఇదిగో వీటిని పట్టుకో. ఎన్ని చేపలున్నాయి? త్వరగా పట్టుకోండి. చాలా చేపలున్నాయి, ఇక్కడ ఉన్న అన్నిటినీ పట్టేసుకుంటాను. పట్టుకున్నాను, జారిపోయింది. త్వరగా చేపని పట్టుకో. అరే, ఈ బట్టలు వేసుకుని స్కూల్కి ఎలా వెళ్తావ్? తడిచిపోయా, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు. మనకు స్వాతంత్ర దినోత్సవం ఎంతో మంది వీరులు కష్టపడటం వల్ల లభించింది. మన ఇండియా మనకి సొంతం అయింది. ఇటువంటి ఇండియాని, ఇందులో ఉన్నటువంటి చట్టాన్ని, ఈ పౌరులమైనటువంటి మనం అందరం కూడా రక్షించాలి. అది మన బాధ్యత కూడా. ఎంతో మంది వీరుల కష్టం వల్లే ఈ రోజు మనం స్వాతంత్ర్యంగా జీవిస్తున్నాం. రకరకాల భాషల వాళ్ళు, వేరే వేరే మతాల వాళ్ళు అందరం కలిసి ఈ ఊర్లోనే జీవిస్తున్నాం. జాతి మత భేదాలు లేకుండా, ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా మానవులంతా ఒకేలా జీవిస్తున్నాం. కొన్ని ఏళ్ల క్రితం కొంతమంది మహాత్ముల వల్ల, వాళ్ళ పూర్తి సహకారంతో మన భారతదేశం మనకి సొంతమైంది. ఇలాంటి భారతదేశాన్ని, భారతదేశంలో ఉన్న నియమాల్ని, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కలిసి మన దేశాన్ని నిలబెట్టాల్సింది మన అందరి బాధ్యత. కొంతమంది మహాత్ముల వల్ల సృష్టించబడిన మన భారతదేశం స్వచ్ఛమైన గాలిని పీలుస్తున్నాం, పలు భాషలు మాట్లాడుతున్నాం, ఎన్నో రకాల మతాలున్నాయి. కాబట్టి నేను ఒక ఇండియన్ అని చెప్పుకోవడానికి గర్విస్తున్నాను. నేను భారతీయుడని చెప్పుకోవడం సంతోషం. ఏంటరే బుద్ధుందా నీకో? నువ్వు స్కూల్ లీడర్ ఆ విషయం మర్చిపోయావా? ఈరోజు ఎంత ముఖ్యమైన రోజో నీకు గుర్తులేదా? నిన్ను స్కూల్ లీడర్గా చేశాను చూడు, నా తప్పు. ఎప్పుడు ఇలా చేయవు కదరా. ఎలాంటి వేషంతో వచ్చాడు చూడు, బట్టలంతా తడుపుకొని. నీ ఇష్టానుసారం రావడానికి ఇదేమైనా సత్రమా? ఏం చేయాలో నాకు తెలుసు, ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం కూడా నాకు నచ్చదు. ఈరోజంతా నువ్వు ఆఫీస్ గుమ్మంలో నుంచో, పిల్లలంతా నిన్ను చూసి ఎగతాలు చేస్తుంటేనే నీకు బుద్ధి వస్తుంది. వెళ్ళరా, వెళ్ళి నుంచో.
వెళ్దామా? ఓకే సార్. మణికంట, నేను నీ రుణం తీర్చుకోలేను బాబు. ఏమంటున్నారమ్మా? సార్, ఉదయం పాప స్కూల్కి వచ్చేటప్పుడు నీళ్ళల్లో పడిపోయింది. చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? మంచి పని చేశావురా. నువ్వు ఈ స్కూల్కి మాత్రమే కాదురా, ఈ ఊరికే గొప్పవాడివి. నువ్వు చేసిన ఈ పనికి ఈ స్కూల్లో ఉన్న వాళ్ళంతా గర్వపడుతున్నారు తెలుసా? ఈ వర్షం రాత్రి ఎన్నో ఆశలు రేకెత్తిస్తోంది. ఈరోజు అద్భుతంగా గడవబోతోంది. కృతజ్ఞతలు ఎవరికి చెప్పాలో తెలియడం లేదు. ఈ అద్భుతమైన రాత్రి ఇలాగే ఉండాలి. ఇలాంటి రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇలా ప్రతిరోజు ఉంటే అందరూ నీకు ఎప్పటికీ బానిసలుగా ఉంటారు. మీరు ఆలస్యం చేయకుండా త్వరగా ఇంకోటి కూడా తీసుకురండి. అందరికీ ఫుల్గా పోసివ్వు. ఈరోజు ఖర్చంతా నాదే. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నా కొడుకు వల్ల. నీ కొడుకు వల్లేనా? నువ్వే కాదు, ఎవరి వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు తెలుసా? వాడు నీకు కొడుకుగా పుట్టడానికి నువ్వు ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి తెలుసా? అది మీరేం చెప్పక్కర్లేదులేండి. భాస్కర్, నేనెప్పుడు తీసుకెళ్తాను కదా దాన్ని. ఓ అరే, అది ఎప్పుడో సిద్ధం చేసి ఉంచాం. ఒక నిజం చెప్పమంటారా? ఈ కొట్టులో దొరికేదాన్ని తిని తిని నా భార్య ప్రతిరోజు ఇదే కావాలంటుంది. ఇలా ఉప్పు కారం లేకుండా జీవితం తీస్తే మజా ఉంటుందా లేదా చెప్పు. ఏంటి శశి, నువ్వేంటిక్కడ? ఈ కొట్టులో దొరికే సారాయి దాని వాసన్ని నువ్వు సంపూర్ణంగా ఆస్వాదించచ్చు. ఉడత కాసుకి తృప్తియా ఇరుగా. ఇప్పుడు నేను బయలుదేరుతాను. సంతోషంగా వెళ్ళిరా. బాయ్ బాయ్. బయట వర్షం ఎక్కువగా పడుతున్నట్టుంది. అరే టీచర్ గారా, రండి లోపలికి రండి. లేదు పర్వాలేదండి, మాస్టర్ గారి ఇల్లు పక్కనే ఉంది, వెళ్ళాలి. నేను వెళ్ళి చూశాను. ఇప్పుడు ఎలా ఉన్నారు? అలాగే ఉన్నారు. పాపం వయసు అయిపోయింది కదా. అవును, ఏం చేస్తాం చెప్పండి. అవును, మీ పిల్లలు ఎక్కడికి వెళ్ళారు? లోపలే ఉన్నారండి, భోంచేస్తున్నారు. పిలుస్తాను. మణికంట, నీకోసం మీ టీచర్ గారు వచ్చారు. టీచర్ అమ్మా, ఏంటి బయట నుంచున్నారు? లోపల కూర్చోండి. వద్దండి, పర్వాలేదు. వాళ్ళు ఇక్కడ లేరా? రేణుకా, రేణుకా. వస్తున్నానండి. చాలా మంచి పని చేసావు బాబు, ఇలా రానానా? మీ అబ్బాయి లాంటి మంచి మనిషిని నేను ఇంతవరకు చూడలేదు. ఇది టీచర్ గారి బహుమతి. నువ్వు బాగా చదువుకోవాలి మణికంట, ఇక నేను వెళ్ళొస్తానండి. అయ్యో, టీ తాగి వెళ్ళండి, నేను ఇంకోసారి వస్తానండి. నువ్వు కూడా మీ అన్నయ్యలాగా చదువుకోవాలి. అలాగా, వెరీ గుడ్ గర్ల్. వస్తానండి, వెళ్ళొస్తాను. చూసావంటే నా కొడుకు చూసావా? అస్సర్లేండి, ఇప్పుడు మాత్రం మీ అబ్బాయా?
త్వరగా పదమ్మా. మాలను త్వరగా వెళ్ళమని చెప్పండి నాన్న. తొందరగా రావే, పడవ వెళ్ళిపోతుంది. వా కురా. తొందరగా రా, మాలో త్వరగా రా, జాగ్రత్తగా వెళ్ళు. జాగ్రత్త కూర్చో. నేనే ముందు ఎక్కుతాను, జాగ్రత్తగా ఎక్కు. మాలో త్వరగా ఎక్కు రా, ఇక్కడ ఖాళీ ఉంది రా. జాగ్రత్త కూర్చో, వెళ్దాం. నారాయణనా, ఈ మేళం అంతా ఎక్కడికి వెళ్తోంది? శ్రీశైలంలో గుడి ఉంది కదా, అందరూ అక్కడికి వెళ్తున్నారు. ఏవయ్యా, తీయద్దు, నేను వస్తున్నాను, ఉండు. ఇదిగో కాస్త దీన్ని దింపుకో. ఏవయ్యా పట్టుకోండి, జాగ్రత్తగా పెట్టండి, పళ్ళు నలిగిపోతాయి. ఒట్టగా దీన్ని తీసుకోండి. ఇదిగో ఇవన్నీ ఆవై పెట్టండి. తొందరగా వచ్చాయి. వచ్చేస్తున్నాను. ఎక్కువ అలసట చేయకో, తొందరగా వచ్చాయి. ఒక్క అరటికలు తీసుకొస్తున్నాను అంతే కదా, ఇది మాత్రం తొందర పడతావు ఎందుకు? ఆగో, ఏమయ్యా పట్టుకో. ఇంకా ఏంటలా చూస్తున్నావు, త్వరగా తీయి. వర్షం బాగా పడుతోందే. అరే వర్షం పెద్దదవుతోంది, ఈ వర్షంలో పిల్లల్ని ఎలా స్కూల్కి పంపడం? నేను అదే అనుకుంటున్నాను, ఈ రోజు పిల్లల్ని స్కూల్కి పంపడం. అయ్యో, ఈ రోజు నాకు లెక్కల ఎగ్జామ్ ఉంది నాన్న, నేను బాగా చదువుకున్నాను, వెళ్ళకపోతే మాస్టర్ బాగా తిడతారు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు స్కూల్కి వెళ్ళక్కర్లేదు. అన్నయ్య నువ్వు వెళ్ళకు, అడవిలో వదిలి ఆడుకుందా. నేను వెళ్ళాల్సిందే, లేకపోతే మాస్టర్ ఊరుకోరు. నువ్వు ఉంటో స్కూల్ వరకు వచ్చి దిగబెడతాను. సాయంత్రం మర్చిపోకుండా పిల్లల్ని తీసుకురండి. సరే స్కూల్కి లేట్ అయిపోతుందేమో. ఈ పాటికి అందరూ వచ్చేసింటారా? తొందరగా రారా, వెళ్ళి చూద్దాం. ఏటన్నా ఇంత పెద్ద వర్షంలో ఎక్కడికి వెళ్తున్నారు? వీడిని స్కూల్లో వదిలిపెట్టడానికి. వర్షం ఇంత పెద్దగా వస్తుంటే స్కూల్ ఉంటుందా? ఏం చెప్పమంటావు, నా మాట వింటే కదా. అయినా వెళ్ళి చూసొస్తాను. వెళ్ళే దారిలో నది వేగంగా పారుతుంది, జాగ్రత్త. వీటిని ఎక్కడ ఇవ్వాలి నాతో చెప్పు, ఇస్తాను. ఇంత వర్షం పడుతుంటే ఎక్కడికని వెళ్ళామను? వర్షం ఇలాగే పడుతూ ఉంటే నదిలోకి నీళ్ళు ఎక్కువగా వస్తాయి కదా, ఇటువైపు ఏమో దారే తెలియనంతగా నీళ్లు పాడుతున్నాయి. ఈ వర్షం ఇలాగా పడిందంటే ఎంత నష్టం జరుగుతుందో ఎవరికి తెలుసు. కోడికాలం కదా, ఇట్లాగే ఉంటుంది అనుకుంటా. వీణి నేను స్కూల్లో దిగబెట్టేస్తాను. సరే అన్న, ఎల్రా. వర్షం ఇలా వస్తుంది, ఎలా క్లాస్ చేయడం? ఇంకేం చేయాలి మరి? లేకపోతే పిల్లలు వచ్చేసింటారు కదా, ఎలా క్లాస్ చెప్పడం? క్లాస్ నిండా నీళ్ళే ఉంటాయి కదా, ఏం చేద్దాం? మన స్కూల్ అలాంటిది. వర్షంలో ఆడకండి, పదండి లోపల, పదండి, వెళ్ళండి. వర్షం ఇంత పెద్దగా పడుతుంది. ఇంకా డ్యూటీకి చేరా,
ఎందుకయ్యా నువ్వు నన్ను అలా సూతున్నావు? నీ యదవ సూపులకి కొత్తగా వచ్చిన రాజకీయ నాయకుడు కూడా రిజైన్ చేసి ఇంటికి వెళ్ళిపోతాడు. వాడు పాటలన్నీ బాగానే పాడుతున్నాడులే. వర్షం వస్తే వరదలు వస్తాయి కదా, నదిలో నీళ్ళన్నీ ఊరిని ముంచేస్తాయో ఏంటి? మీరేమైనా చెప్పండి, మందులో ఉన్న కిక్కు వేరెందులోనూ లేదు, ప్రపంచమే మన చేతిలో ఉన్నట్టుంటుంది. ఈయన్ని చూస్తుంటే నాకు ఎందుకో మంచోళ్ళు అనిపించడం లేదు. మోహన్ చేసి జ్యోతిష్యం చెప్తున్నావు, నువ్వు అంత గొప్పవాడవా? నాలుగైదు సంవత్సరాల క్రితం వర్షం వచ్చినప్పుడు ఆ వరదల్లో చాలామంది కొట్టుకుపోయారు తెలుసా? ఆ వరదలో మనకు కావలసిన వాళ్ళు ఎంతమంది ఇరుక్కున్నారో నీకే తెలుసు కదా. ఇలా వర్షం పడితే అందరికీ కష్టమే. స్కూల్లో చదివే పిల్లలు స్కూల్కి ఎలా వెళ్తారు చెప్పు. ఏం చెప్పమంటావు వాసన? నేను ఇప్పుడే వస్తా. అరే నువ్వెక్కడికి వెళ్తున్నావు? చూసారా సార్ ఎలా కారుతుందా? నాలుగైదు క్లాసుల్లో ఇదే పరిస్థితి. వర్షం రాకముందే పాత పెంకుల్ని మార్చి కొత్త పెంకుల్ని వేయమని మీకు చెప్పాను కదా, ఇంతవరకు ఎందుకు చేయలేదు చెప్పండి. నేను చెప్పినప్పుడంతా రేపు ఎల్లుండి పోయారు, ఇప్పుడేం జరిగింది చెప్పండి. కొద్ది మంది పిల్లలే కదండి ఉన్నారు, వాళ్ళు వర్షంలో తడవకుండా కూర్చోపెట్టండి. మనం రిస్క్ తీసుకోవద్దు సార్, ఒక్కచోటే కురవడం లేదు, స్కూల్ మొత్తం వర్షం పడుతోంది. ఏదైనా జరిగితే మనమే సమాధానం చెప్పాలి. అవును, టీచర్ చెప్పేది కరెక్ట్. చూస్తూ ఉంటే వర్షం ఇంకా ఎక్కువయ్యేలా కనిపిస్తోంది సార్. సార్ పిల్లలందరూ బాగా భయపడుతున్నారు, అక్కడ పెంకులు పగిలి నీళ్లు పడుతున్నాయి. నువ్వు బెల్ కొట్టే. అలాగే సార్, మరొక విషయం, దూరంగా వెళ్ళే పిల్లల్ని ఒంటరిగా వదిలిపెట్ట. సరే సార్, కాస్త జాగ్రత్తగా చూసుకోండి. అలాగే సార్. చెప్పాను కదా వర్షం బాగా పడుతుంది. ఏంట్రా ఎవరు కనిపించట్లేదు? బాగా వర్షం వస్తుంది, పడే వాళ్ళు ఎవరు రాలేదా నాన్న? అయితే మనం ఇంటికి వెళ్ళలేమా? మనము తోట వైపుగా ఇంటికి వెళ్ళిపోదాం. సరే పద, పదండి వెళ్దాం. బాగా వస్తుంది పద. పెద్ద వర్షం వస్తుంది, వాన్లోకి వెళ్ళకు అని చెప్పాను, విన్నావా? నువ్వు వెళ్ళలేదు కదా. Oh!
ఎత్తు పైకి ఎత్తు. వచ్చాయ్. చూసుకో చూసుకో జాగ్రత్త. తమ్మతో చూడు చూడండి. అటు అటు పడే లాగు ఎదురుక లాగు. వచ్చాయి మటు తీసుకెళ్ళు. ఎవరైనా సహాయం చేయండి. చూడండి జాగ్రత్త చూసుకో. చెప్పేది వినండి. వద్దు ఆగలేదండి. అయితే వెళ్ళాలని నిర్ణయించుకున్నావా? అవును సార్. ఇదిగో సార్. బాగుండు. నేను వెళ్ళొస్తాను. నువ్వు ఎక్కడున్నా బాగా చదువుకోవాలి. వెళ్ళొస్తాం సార్. వెళ్ళొస్తాను. పద వర్షం వల్ల కొట్టుకుపోయింది కేవలం అక్కడున్న వాళ్ళ ఇల్లు వాకిళ్ళు మాత్రమే కాదు, జీవించాలన్న ఆశను కూడా ఆ వరద తనతో తీసుకెళ్లిపోయింది. తన ప్రాణానికి ప్రాణమైన భార్యని కూతుర్ని పోగొట్టుకున్న అతను ఇక్కడ ఉండడానికి ఇష్టపడడం లేదు. మరొక ఊర్లో మరొక ప్రదేశంలో తన కొడుకుని కాపాడుకోవడం కోసం బయలుదేరి వెళ్ళాడు. అతను తన కొడుకు కోసం జీవించసాగాడు. డాక్టర్ వరుణ్ వచ్చారు. అలాగా, నువ్వు వెళ్ళు, నేను వెనకే వస్తాను. చెప్పేది విను. నాన్న చెప్పిన మాట విన్నానా? ఇలా చూడు, చెప్పేది నీకే. అరే పడుకో, కాసేపు పడుకో, నా మాట విను. చెప్పేది విను బాబు. ఏమిటి ఏమిటి వరుణ్, ఏమైంది నీకు? ఎందుకు మీ అమ్మ నాతో గొడవ పడుతున్నా చెప్పు. నీకేం కావాలి నానా? అంతే కదా, ఐస్ క్రీమ్ కొనిస్తే సరిపోతుంది. నువ్వు పడుకో. చెప్తున్నారుగా, కాలు చాపుకు పడుకో. నువ్వు నిద్రపో. నిద్రస్తే నిద్రపో నానా, బాగా నిద్రపోవాలి. తను నిద్రపోనివ్వండి, మీరు రండి. అలాగే డాక్టర్. పిల్లల్ని పాడు చేసే అనేక రకాల డ్రగ్స్ ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతున్నాయి. చిన్న చిన్న టీ షాపుల్లో కూడా దొరుకుతున్నాయి. ఐస్ క్రీమ్లోనూ చాక్లెట్స్లోనూ వరుణ్కి వాళ్ళు ఇచ్చింది ఒక రకమైన డ్రగ్. ఇప్పుడు ఎంతోమంది పిల్లలు వాళ్ళ చేతుల్లో చిక్కుకున్నారు.
ఇదంతా పేరెంట్స్ కేర్లెస్ వల్లే జరిగింది. మాకు ఒకే ఒక అబ్బాయి అండి, అందువల్ల వాడిని చాలా గారాబంగా పెంచాం. ఈ మాటే పేరెంట్స్ అందరూ నాతో చెప్తున్నారు. పిల్లలు పెద్దవాళ్ళు కాకముందే వాళ్ళు అడిగినవన్నీ కొనిచ్చి వాళ్ళ జీవితాన్ని పాడు చేస్తున్నారు. వాళ్ళు అడిగినవన్నీ కొనిస్తేనే వాళ్ళ మీద ప్రేమ ఉందనే అర్థం కాదు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ వాళ్ళ కోరికలు కూడా పెద్దవవుతూనే ఉంటాయి. వాళ్ళ కోరికల్ని మొదట్నుంచి కంట్రోల్లో ఉంచడమే మంచిది. అంతేకాకుండా మన పరిస్థితి కూడా వాళ్ళకి వివరించాలి. అప్పుడే వాళ్ళు అర్థం చేసుకుంటారు. అదే పద్ధతి. దిగులు పడకండి. వరుణ్ గురించి ఇంకా కొన్ని డీటెయిల్స్ నాకు కావాలి. రండి. నాన్నకో ముద్దివ్వు, అమ్మకివ్వు, బంగారు తల్లికి చాక్లెట్ వద్దా. ఇదిగో బంగారం, నీకు ఇష్టమైన చాక్లెట్. వీళ్ళందరూ నీ ఫ్రెండ్సా? వీళ్ళందరూ నాకు ఫ్రెండ్సే. చాక్లెట్లు వాళ్ళకు కూడా ఇవ్వు. ఇవ్వమ్మా. అందరూ రండి, రండి రండి రండి. ఇది నీకు, ఇది పాపకు. ఇప్పుడు సంతోషమా? విలసమా? మీ అమ్మాయి రోజీ హ్యాపీగా ఉన్నట్టుంది. తీసుకోండి మేడం, తాతయ్య తీసుకొచ్చారు మై ఫేవరెట్ చాక్లెట్. తీసుకోండి అంకుల్. రండి తాతయ్య, ఇక్కడ చూడటానికి చాలా ఉన్నాయి. ఇంకా చూడాల్సింది ఉందా? రండి. విలసం ఇంకా ఎవరెవరికి ఇవ్వాలి? ఎలా ఉన్నావు అభిషేక్? ఫైన్ డాక్టర్, షీఈస్ ఓకే. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ హర్ బ్యాక్. తను చాలా తెలివైంది. తీసుకువెళ్ళడానికి తొందరపడుతున్నట్టున్నారు. నేను వెళ్ళి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేస్తాను. వెళ్ళి కూర్చోండి. ఓకే డాక్టర్. అలా వెళ్తే మాట్లాడుకుందాం. ఆ పాప చూడడానికి ఎంత అందంగా ఉందో, తనకి ఈ జబ్బుందంటే ఎవరు నమ్మరు. ఎస్, నిజానికి ఆ అమ్మాయికి ఎటువంటి వ్యాధి లేదు, వాళ్ళ పేరెంట్స్కే. చూసారా, పిల్లలందరూ ఏదో ఒక రకంగా తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం వల్లే ఇక్కడికి రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత బాధపడుతున్నారు. వరుణ్ది కూడా నిజం చెప్పాలంటే అదే పరిస్థితి. ఉదాహరణకి కొన్ని విషయాలు చెప్తాను, అది విన్నాక మీకే అర్థమవుతుంది తను ఇక్కడికి రావటానికి కారణం ఏమిటి అని. వరల్డ్లో చూశారంటే 25 కంట్రీస్లో బిజినెస్ కాంట్రాక్ట్లో ఉన్న ఐటీ కంపెనీ యొక్క మాస్టర్ బ్రెయిన్. ఇప్పుడు మీరు చూశారుగా, రోజీ వాళ్ళ నాన్నగారు అభిషేక్. చిన్న పాప నిద్రపోతోందా? ఏంటి ఇలా నిద్రపోతున్నావు? టైం ఇప్పుడు 7 అయిందే తెలుసా? సెలవులన్నీ అయిపోయాయి, వెళ్ళాలి కదా. వద్దు తాతయ్య, నేను ఇక్కడ స్కూల్లోనే చదువుకుంటాను. కథ బాగుందే. నువ్వు చదువుకునేలాగా ఈ ఊళ్ళో పెద్ద స్కూళ్ళు లేవు కదా. నీకు చెరువులో ఈత కొట్టాలనుందా? రండి వెళ్దాం. అయితే పద.
చూసి జాగ్రత్త. హాయ్, గుడ్ మార్నింగ్ రాబిట్స్. లేచావమ్మా? స్విమ్మింగ్కి వెళ్ళిపోతున్నాం. అలాగా తల్లి, అప్పుడే నా తల్లి స్నానం చేసి రెడీ అయిపోయిందే. నువ్వు స్విమ్మింగ్ పూల్ కు వెళ్ళొచ్చేలోగా నీకు ఇష్టమైన దోశలు చట్నీ రెడీ చేసి పెడతాను, సరేనా? ఈ రోజు అన్ని చేస్తారా? లవ్ యు సో మచ్. తాతయ్య రండి, వెళ్దాం. నేను త్వరగా వెళ్ళొచ్చేస్తా. వెళ్ళిరమ్మా. నా బంగారు తల్లి. వర్షం పట్టడం వల్ల అంతా బురదగా ఉంది. మణికంట, బాగున్నారా? నేను బాగానే ఉన్నా నానా. రండి. రోజు ఎక్కడికి వెళ్ళింది? తను లోపల భోంచేస్తుంది. మీ ప్రయాణం అంతా ఎలా సాగింది? చాలా బాగుంది. లగేజ్ అంతా ఎక్కడుంది? బండ్లో ఉన్నాయి. చూడమ్మా, మీరు వెళ్ళి తీసుకురండి. మీరు రండి. రండి రండి. నా బుజ్జి తల్లి. రోజ్, టీ ఏమైనా తీసుకుంటారా? ఇప్పుడే వచ్చేటప్పుడు తాగొచ్చాం. బయట మనుషులు ఉన్నారు, నేను అక్కడికి వెళ్తాను. ఓ, గ్రాండ్ ఫుడ్. నీ కోసం చాలా చేసినట్టున్నారు. గ్రాండ్ ప్రిపరేషన్. ఇవన్నీ ఎవరు చేశారు? బామ్మ ప్రిపరేషన్. బామ్మ చేసిందంట. ఆసమ్. ఓకే, నేను రెడీ అవుతాను, నువ్వు రెడీ అవ్వు. ఏంటి, మూడ్ అవుట్గా ఉన్నావు? త్వరగా తిను. నిన్ను ప్రిన్స్ అంకుల్ దగ్గర వదిలేసి తర్వాత మేము జాబ్కి వెళ్ళాలి. త్వరగా కానీ. ఇదిగో ఇవ్వండి, ఇది కూడా ఉంచుకో, ఒంటికి మంచిది. అలాగేనండి. త్వరగా నానా, చూసిరా, మేము బయలుదేరుతాం. టైం ఉన్నప్పుడంతా ఇక్కడికి తప్పకుండా రావాలి. పద, ఇది ఎక్కడ పెట్టాలి? అది వాళ్ళ కారులో పెట్టు. భలే వాదు నాన్న, ఇవన్నీ ఎందుకు? రసాయనాలు వేయకుండా ఎరువేసి పెంచింది, అక్కడ దొరకదు. పద, వెళ్దాం. బామ్మ, వెళ్ళొస్తాను. తీసుకెళ్లి కారులో పెట్టమ్మా. నాన్న, జాగ్రత్తగా వెళ్ళిరా. రోజ్, ఈ తాతను చూడ్డానికి ఎప్పుడొస్తావు? తెలియదు. నువ్వు నెక్స్ట్ టైం వచ్చేసరికి ఇప్పుడు పెంచుతున్న మొక్కలన్నీ పెద్దగా పెరిగి కాయలు కాసుంటాయి. బంగారం రానన్నా.
వెళ్ళొస్తాను. వెళ్ళొస్తానన్నా. వెళ్ళిరామా. టాటా తాతయ్య. టైం అయిపోతుంది, త్వరగా ఎక్కు. లోపలికి వెళ్ళు. టాటా. రోజ్ కమ్ కమ్. పిలిచేది వినపట్టం లేదా రోజ్? వెయిట్ మమ్మీ. నో నో, యు ఆర్ ఆల్రెడీ లేట్. కమ్ ఫాస్ట్. ఆగు. ఇట్రా, వాట్ ఇస్ దిస్? వాట్? రాను రాను, నీకు డిసిప్లిన్ అనేది లేకుండా పోతుంది. కంప్యూటర్ కూడా ఆఫ్ చేయకుండానే వెళ్తున్నావు. నిన్న నేను నిద్రపోయాను మమ్మీ. ఈ కారణాలన్నీ నాకు చెప్పకు. డోంట్ రిపీట్ దిస్, అండర్స్టాండ్? హలో దీపక్ సార్, చెప్పండి. యా, ఆ ఫైల్ నేను చూశాను సార్. 1 వీక్లో నేను ఆ ప్రోడక్ట్ పంపిస్తాను సార్. మీరేం దిగులు పడకండి, నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఏమేం సార్? సార్ సార్ యా యా షూర్ సార్. ఓకే. రేష్మా, ఇదిగో వస్తున్నా. ఓకే సార్. రోజ్ త్వరగా రా. అది సరే, ఇంకా రెడీ అవ్వలేదా? రాను రాను, నువ్వు మరీ చిన్నపిల్లలా తయారైపోయావు. తినటానికి నిద్రపోవటానికి షెడ్యూలే వేయటం లేదు. ఏమైంది నాన్న, ఎందుకు అలా ఉన్నావు? ఇప్పుడు టైం ఎంత అందో తెలుసా? 7 గంటలైంది. ఓకే, ఆల్రెడీ లేట్ అయింది. వచ్చి బ్రేక్ఫాస్ట్ చెయ్యి. రా, ఇలా వచ్చి కూర్చో. ఇలా చూడన్న, పంచువాలిటీ మెయింటైన్ చేయాలి. ఓకే అభి, ఊరికే గారాబం చేయకు. నీ వల్లే తను ఇలా చెడిపోతోంది. నువ్వు కూడా పంచువల్గా ఉండడం నేర్చుకో, ఆల్రెడీ లేట్ అయింది. హలో, ప్రిన్స్ వచ్చాడు. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్రిన్స్, ఈరోజు వెడ్నెస్డే అవడం వల్ల యూనిఫామ్ అక్కర్లేదు, డ్రెస్ తీసుకొచ్చాను. తర్వాత మర్చిపోకుండా బ్రేక్ఫాస్ట్ ఇవ్వండి. లంచ్ ఎక్కడైనా బయట కొనివ్వండి. ఓకే ప్రిన్స్. ఇందులో 5,000 ఉన్నాయి, ట్యూషన్ ఫీజు కట్టేయండి, సరేనా? తర్వాత కంప్యూటర్ క్లాస్, ఇంకా డాన్స్ క్లాస్, మ్యూజిక్ క్లాస్ కి వెళ్ళంటుంది, తప్పకుండా తీసుకువెళ్ళాలి, సరేనా? మీకే తెలుసు కదా, పర్ఫార్మెన్స్ లేకపోతే ఎక్కడైనా 0. వస్తున్నా నబీ, వస్తాను.
పర్ఫార్మెన్స్ మట్టిగడ్డ. హాయ్ బంగారు తల్లి. హాయ్ అంకుల్. నా బంగారు తల్లి ఏంటో ఆలోచిస్తుంది. మమ్మీ గురించి మీకు తెలుసుగా, ఇంతసేపు క్వశ్చన్స్ వేస్తూనే ఉన్నారు. అది ఈ బంగారు తల్లి మంచి కోసమే కదా. అదంతా సరే గాని, నువ్వు పెద్ద అయిన తర్వాత అమ్మలా ఉంటావా లేదంటే నాన్నలా ఉంటావా చెప్పు బంగారం. తాతయ్యలాగే ఉంటాను. అదేంటి? తాతయ్య అందరినీ చాలా ప్రేమగా చూసుకుంటాడు. అలాగా అయితే పోయిన జన్మలను మొహారాణి అయి ఉంటావు. ఇంకా బ్రెడ్ తినలేదా నువ్వు? రోజు బ్రెడ్ బ్రెడ్ జాము, అది విఐపి ఫుడ్ కదా, తొందరగా తినమ్మా తిను. ఇదిగో చిట్టి బంగారం తిను. అంకిల్ మీ ఇంట్లో మార్నింగ్ ఏం తింటారు? దోశ, ఇడ్లీ ఇలాంటిదే ఏదో ఒకటి. నాకు నోరు ఊరుతుంది. తాతయ్య వాళ్ళ ఇంట్లో కూడా ఇవే చేస్తారు. మనం ఈరోజు తాతయ్య ఇంటికి వెళ్దాం అంకిల్. ఈరోజా? ఈరోజు మా ఇంట్లో ఏం చేస్తారో తెలీదు. ఒరే రే, నా చిట్టి తల్లి నొచ్చుకుందా? ఈరోజు వెడ్నెస్డే, రేపు థర్స్డే, ఆ తర్వాత ఫ్రైడే, ఆ మరుసటి రోజు సాటర్డే లీవు. సాటర్డే స్కూల్ ఉండదు కదా, మేడం దగ్గర సార్ దగ్గర పర్మిషన్ తీసుకుని మీ తాత ఇంటికి నేను తీసుకెళ్తాను. షూర్. ఇప్పుడు బంగారు తల్లి పాలు తాగండి. పాలు తాగి డ్రెస్ మార్చుకోవాలి, స్కూల్కు వెళ్ళాలి. ఓకే ఓకే, పద వెళదాం. టైం అయిపోయింది, తొందరగా వెళ్ళాలి. రామ్ బంగారం వెళ్దాం. మేడం బయలుదేరదామా? బంగారు తల్లి. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని చెప్పారు, నువ్వు చేస్తావా? ఇంకా చేయలేదా? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. నేను వెళ్ళి ఓసారి చూసిరానా? రోజ్, ఓపెన్ యువర్ బ్యాగ్. ఓపెన్ ఇట్ ఫాస్ట్ ఫాస్ట్. ప్లీజ్, వాట్ ఇస్ దిస్? వెకేషన్ కోసం మేము యుఎస్ఏ వెళ్ళినప్పుడు నీ కోసమే దీన్ని తీసుకొచ్చాను. చూడకు, ఇంటికి వెళ్ళి చూడు. ఓకే. గుడ్ మార్నింగ్ మిస్. Besides the river and in an empty well. After that, the small rabbit went to his house and got the carrot from his father. Thank you.
రోజ్ ఏం చేస్తున్నావు అక్కడ? ఐ యామ్ స్టడీయింగ్ మమ్మీ. ఇక్కడ కూర్చొని చదువుకుంటారా? గో టు స్టడీ టేబుల్. గో గెట్ అప్. ఏది టివ్ వెళ్ళు. ఇది ఎక్కడ దొరికింది? గ్రేస్ ఇచ్చింది. ఏంటరా చూస్తున్నావు? చదువుకో. ముందు హోంవర్క్ కంప్లీట్ చేయి. అవి బిజినెస్ టూర్ లో ఉన్నారు. నేను రావడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే నాకు చాలా వర్క్ ఉంది. కాల్ చేసినప్పుడు వస్తే చాలు. ఆ రోజుని ఇంట్లో వదిలిపెట్టేసి తర్వాత నన్ను వచ్చి పికప్ చేసుకుంటే చాలు, సరేనా? ఓకే, సరే మీరు బయలుదేరండి. Hi friends, we have a new member for our family, Mr. Sunil. Yeenu kottaga mana software company lo join ayyadu. Ippudu migitha vishayalanni Sunil le cheptaru. Hi friends, nenu Sunil Chandrani. Nenu Vijayawada nunchi vachanu. Hope I can enhance my skills and knowledge with the good teams of the company. Thank you. Mr. Ganesh, Sunil seat edo chupinchandi. Oh yes, randi. యా తనకేస్తాను. రోజ్, యువర్ ఫ్రెండ్ గ్రేస్. హాయ్ గ్రేస్, హౌ ఆర్ యూ? ఫైన్. రోజ్, హావ్ యూ కంప్లీటెడ్ యువర్ హోంవర్క్? యా, ఫినిష్డ్. అండ్ యూ? ఐ హావ్ ఫినిష్డ్ లాంగ్ బ్యాక్. మా అమ్మే నాకు హెల్ప్ చేసింది. హాయ్ పండు. హాయ్ నానా. వాట్? మా నాన్నగారు, మీ నాన్నగారు వచ్చేసారా? నాన్న రావటానికి చాలా లేట్ అవుతుంది, అప్పటికల్లా నేను నిద్రపోతాను. హలో, నాన్న స్నానం చేసి వస్తాను. రోజ్, లైన్ లో ఉన్నావా? హలో. ఏమిటి? సారీ గ్రేస్, ఐ విల్ గివ్ టు మై మమ్మీ. హాయ్ రోజ్. హాయ్ ఆంటీ. నువ్వు చాలా క్లెవర్. అవును, మీ మమ్మీని నాకు పరిచయం చేయవా? సారీ ఆంటీ, వన్ సెకండ్. మమ్మీ, గ్రేస్ మమ్మీ మాట్లాడుతున్నారు. ఇలా చూడు రోజ్, నేను చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాను, నేను తర్వాత మాట్లాడతానులే. ప్లీజ్ మమ్మీ. రోజ్, హలో హలో హలో, కట్ అయిందా? రోజ్, వాళ్ళమ్మ చాలా బిజీగా ఉంటారు, అందుకే అయి ఉంటుంది. సరేరా, నువ్వు చదువుకోవడం అయిపోతే నాతోరా, నానొచ్చేలోగా మన ఇద్దరం చపాతీలు చేద్దాం. ఓకే. Thank you.
రా బంగారం, రారా తొందరగా రా తొందరగా రా. ఊరి దేవుడా, ఎవరి చిట్టి తల్లి? తాతయ్య బంగారమే కదా. పద, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏమేం జరిగిందో తెలుసా? విషయం ఏంటి తాతయ్య? ఎలాగో నువ్వు చూస్తావు కదా, ఈలోగా తొందర ఎందుకు? చిట్టి తల్లి చూసి చూసి జాగ్రత్త. ఏ రావయ్యా, నువ్వు ఇప్పుడు లోకల్ గార్డియన్ అయినట్టున్నావు. ఏం చెప్పమంటారు? నీకు నష్టమని తెలుసు. నా బంగారు తల్లి కోసం ఏం చేయడానికనే సిద్ధమే. పద, మాట్లాడుకుంటూ వెళ్దాం. అరే రే రోజీ తల్లి, ఎప్పుడొచ్చావురానా? రాగానే మీ తాతయ్య దగ్గరకు వెళ్ళావా? అవును, బాగా చదువుకుంటున్నావమ్మా. పోయినసారి కంటే నువ్వు బాగా చిక్కిపోయావు. చదువుకునే పిల్లలు అలాగే ఉంటారమ్మా, సరదాగా ఆడుకుంటూ ఉండే వయసే కదమ్మా ఇది. పైగా ఒక్కటే కూతురు, ఏం చేసినా తన కోసమే కదా. మరొక విషయం, వీళ్ళమ్మ ఉద్దేశం ఏంటంటే వీళ్ళ నాన్న గురించి చెప్పనవసరం లేదు. ఆర్గానిక్ ప్లాంటేషన్ చూసే తీరాలి. అంటే ఏంటి? అలాంటిది ఒకటి ఉంది బమ్మ. చిలిపి దానివి. బంగారు తల్లి ఏం మాట్లాడుతుందో చూడు. పాపం ఇంట్లో ఒంటరిగా ఉండి విసిగిపోయింది, బయటికి రాగానే సంతోషపడుతోంది. అవునయ్యా, ఈ కాలంలో వాళ్ళకి డబ్బే ముఖ్యం, పిల్లలు ఏమైపోతే ఏంటి? సరే పెద్దమ్మా, ఇంట్లో మంచి భోజనమే కదా. పాప మాటలు విని నాకు ఆకలి ఎక్కువైపోయింది. ఇష్టమైనవన్నీ చేశాను నువ్వురా. అలా చెప్పండి. పని వాళ్ళు అందరూ ఉన్నారు కదా, అందుకని ఎక్కువగానే చేశాను. నువ్వు ధైర్యంగా రా. తినడంలో నన్ను మించిన వాళ్ళు ఎవరుంటారు? ఇప్పుడేం చేయాలి? ఓ పని చేద్దాం. నువ్వేం చేస్తావంటే తాతయ్య వీపెక్కు, సరేనా? ఇలా రా, వీపు మీద ఎక్కు. ఎక్కమ్మా. జాగ్రత్త. అలాగా తీసి చూడు. జాగ్రత్త, చాలా వెయిట్ గా ఉంది, కింద పడిపోతావు, చూసుకో. ఈ రోజు చికెన్ చేస్తారా అంకుల్? కోడి కూర మాత్రమే కాదు, నీకు నచ్చినవన్నీ చేస్తుంది పెద్దమ్మ, బాగా తినొచ్చు. బంగారు తల్లి, త్వరగా తిను, టైం అవుతుంది, వెళ్ళిపోవాలి. తన్ని నెమ్మదిగా తిన్నివ్వు. ఎందుకు తొందరగా వెళ్ళాలి? నా కొడుకు కోడలు రావడానికి 8 గంటలు అవుతుంది, ఆలోగా వెళ్తే సరిపోతుంది కదా. ఇంకొద్దిసేపటి తర్వాత వెళ్దాం అంకుల్. కదా, బాగానే ఉంది. సరిగ్గా 3 గంటలకి నిన్ను కోచింగ్ సెంటర్లో వదలమని చెప్పి మేడం చెప్పారు కదా, గుర్తుందా లేదా? కోచింగ్ ఒక్కరోజు కూడా పిల్లని శాంతంగా ఉండేవరా? ఈ చిన్న పాప తల మీద ఇంత భారాన్ని పెడుతున్నారే, న్యాయంగా ఉందా? తర్వాత సెలవులకి తాతయ్య వచ్చి నిన్ను తీసుకుని వస్తారు, సరేనా?
షూర్, మీరు వస్తారా దాతయ్య? తప్పకుండా వస్తాను. నేను కడుక్కుంటాను. పదమా వెళదాం. ఇదిగోమా. టాటా. బాయ్ తాతయ్య. అంత అబద్ధమే. నేనేనా నమ్మను? ఓ, మీ ఆయన ఎప్పుడు కోపంగానే ఉంటారా? చెప్పండి, పర్వాలేదు. రియలీ, యు ఆర్ లక్కీ గర్ల్. మమ్మీ, మమ్మీ. షలో, వన్ సెకండ్. వాట్ యు వాంట్? మమ్మీ, ఐ హావ్ ఎ డౌట్ అబౌట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యాప్స్. యు గో అండ్ ఆస్క్ యువర్ పాపా, ఓకే? Please, mummy. Rose, I told now. ఏం లేదు షాలు, నా కూతురే ఎప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నానా, can you clear my doubts? Sorry, బంగారం, నాన్న బిజీగా ఉన్నాడు. Do one thing. రేపు నీ ట్యూషన్ టీచర్ దగ్గర అన్ని క్లియర్ చేసుకో, ఓకే? Go, go and study. Yes. Okay, Shalu. I'll call you later. Inka avaleda? Oh God. Total network jam ayindi. Ippudu chaala urgent matter pampinchalsindi. Chha. Come on, Abhi. Velli padukundam. ఇవన్నీ రేపు చూసుకుందాలే. అరే, నువ్వు వెళ్ళి నిద్రపో, నాకు చాలా పనులు ఉన్నాయి. ఓకే. ద ప్రైస్ ఆఫ్ 1.5 kilograms ఆఫ్ గ్రీన్ చిల్లీ ఇస్ ₹24. వాట్ ఇస్ ద ప్రైస్ ఆఫ్ 1 kilogram? Price of 1.5 kilograms of green chili is ₹24. What is the price of 1 kilogram? Stand up. Where is your mind? నీకు డిసిప్లిన్ తెలీదా? Sit down. Rose, answer my question. Stand up. Answer my question. Equal to. Sit down. అసలు నువ్వేం ఆడుతున్నావు? ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయమంటే చేస్తున్నావా లేదా? ప్రాక్టీస్ చేయకుండా ఊపుకుంటూ ఇక్కడికి వచ్చేస్తున్నావు. నీకు అసలు బుద్ధి ఉందా?
పోయిన క్లాసులు ఇవన్నీ నేర్పించానుగా. ఇంట్లో అసలు ప్రాక్టీస్ చేయకుండా ఇక్కడికి వచ్చేసాయి. సరే నేను నీకు చెప్పిస్తాను. 1 2 3 4 5 6 7 8 1 2 ఇలాగే డాన్స్ చేస్తావా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు వెళ్ళమంటుంటే మీరందరూ కాస్త దగ్గరగా నిలబడండి. 1 2 3 4 5 6 7 అర్జున్ మన టీంకి యుఎస్ వర్క్ దొరికింది. వావ్, అభిషేక్ కొడలేడు. నేను రేష్మకి చెప్పొస్తాను. ఓకే వెళ్ళరా. డెడ్లైన్లో మనం కరెక్ట్గానే ఫాలో చేసాం. ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్క్యూజ్. ఇలా చూడు, దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే ఓకే రేష్మా, వీ గాట్ ద యుఎస్ వర్క్. రియలీ? అభితో చెప్పావా? నో, తను చాలా బిజీగా ఉన్నాడు. ఓకే. నేను చాలా సర్ప్రైజ్ చేశాను. అభి, ఇట్స్ ఎ వెరీ హ్యాపీ న్యూస్ ఫర్ యూ. మనకి యుఎస్ ప్రాజెక్ట్ దొరికింది. ఓకే 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 బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. ఓకే, ఈరోజు మన కంపెనీకి మనకి చాలా సంతోషమైన రోజు. కంగ్రాచులేషన్స్ ఎవ్రీవన్. ఇన్ని రోజులుగా మనం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న యుఎస్ ప్రాజెక్ట్ మనకి దక్కింది. ఇది చాలా అద్భుతమైన మూమెంట్. ఇన్ అవర్ టీమ్ చాలా హ్యాపీగా ఉంది. ఓకే, ఏమైంది రేష్మా? ఇక్కడ టీవీ ఆన్ చేసి రోజ్ ఎక్కడికి వెళ్ళిందో తెలియటం లేదు. తన లోపలే ఉంటుంది. చూద్దాం. అమ్మో, అక్కడ లేదా? ఇక్కడ లేదు, అక్కడ ఉండుంటుంది. నువ్వు అక్కడ చూడు. రోజ్ పండు. రోజ్ అక్కడ కూడా లేదు. ఇక్కడా లేదే. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఒకవేళ కిచెన్ లో ఉందేమో. రా, వెళ్ళి చూద్దాం. రోజ్ పండు. రోజ్ ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడ లేదా? రష్మి, తను ఇక్కడ ఉంది. ఇదిగో ఇక్కడ. సైలెంట్ గా ఉంటా. ఏంట్రా బంగారం, ఇక్కడ దాక్కున్నావా? సరే రారా. రా బంగారం, ఎందుకు నన్ను ఎక్కడ దాక్కున్నావు? రా రారా. ఏంటి నాన్న, నీకేమైంది? ఇది చదువుకునే సమయమేనా? మంచం కిందకెళ్ళి ఎవరు పడుకోమన్నారు? నీ లిమిట్ ని క్రాస్ చేస్తున్నావు.
अभी नु अनवसरंगा सपोर्ट चेको। सॉरी रा बंगारम डाडी मम्मी ओक फंक्षन केल्लाल्सि वच्चिंदि अंदुके लेट अयिंदि नाना सर्ले रेश्मा भोजनं पेट्टु ना पंडुक आकलेस्तुंदि मनं भोंचेद्दामा ओके मन पाप एंदुको अर्चिंदे रोज एदैना चेड्ड कलकन्नवा याडोकोमे उन्ना कदा एं कागले ऊर्कु मंचि नील तागु मेल्लगा सरे नु ना दर पड़को ओके रा ले मा మనం వెళ్ళి ఆడుకుందాం హలో మేడం ఎప్పుడు అయ్యో తనకి ఏమైంది అరే నేను ఇప్పుడు సరే ప్రిన్సెస్ నేను పంపిస్తాను మేడం కొంచెం తన్ని చూసుకోండి ఎందుకంటే నాకు వర్క్ ఇక్కడ ఎక్కువగా ఉంది ఓకే ఓకే మేడం నేను ఒక పేషెంట్ పంపించానుగా సస్పెక్టింగ్ సిఏ క్యాసినోమా ఎస్ ఎస్ ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ వచ్చారు తర్వాత కాల్ చేస్తాను రండి కూర్చోండి మీరు కూర్చోండి ఏమైంది ఈ పాప స్కూల్లో కళ్ళు తిరిగి పడిపోయింది మీరు ఈ పాపకి ఏమవుతారు నేను ఒక టీచర్ మీరు పాపని చూసుకునే పని నాదే సార్ స్కూల్కి తీసుకువెళ్ళడం ఇంటికి తీసుకువెళ్ళడం నా పని నీ పేరేంటమ్మా వాట్ ఈస్ అవర్ గుడ్ నేమ్ ఎందుకు ఏం మాట్లాడడం లేదు నీకు ఏమైంది
నీ ఫ్రెండ్స్ ఎవరైనా నేను తిట్టారా లేక టీచర్స్ ఎవరైనా అన్నారా? ఏమైంది నాన్న? ఏమైందో నాతో చెప్పు, నేను ఒకసారి చెక్ చేస్తాను. ఏం జరిగిందో చెప్పు. ఫీవరా? పర్వాలేదు. ఫిజికల్గా ఈ అమ్మాయికి ఏ ప్రాబ్లం లేదు. బై ద వే, నాకు ఫ్రెండ్ ఉన్నారు, డాక్టర్ షీలా. ఆవిడ చాలా మంచి సైకాట్రిస్ట్. ముఖ్యంగా చెప్పాలంటే ఆవిడ చైల్డ్ స్పెషలిస్ట్. నేను ఒక లెటర్ ఇస్తాను, మీరు వెళ్ళి ఆవిడని కన్సల్ట్ చేయండి. ఓకే. కొద్ది రోజులుగా మీ అమ్మాయి రోజీ చాలా అప్సెట్గా కనిపిస్తుంది. పోను పోను సర్దుకుంటుందని వదిలేశాను. చదవడానికి ఆడుకోవడానికి దేని మీద ఇంట్రెస్ట్ లేదు. ఒంటరిగా ఆలోచిస్తూ కూర్చుంటుంది. తన మనసు బాధపడేలాగా మీ ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా? చచ్చా, అలా ఏం జరగలేదు మేడం. సాధారణంగా పిల్లల మీద తల్లి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటుంది, ముఖ్యంగా ఆడపిల్లల మీద. రేష్మ, మీతో ఏమైనా గొడవ పడిందా? నో మ్యామ్, నెవర్. ఎందుకనో తను మెంటల్గా అప్సెట్ అయింది, నాకు తెలిసింది అది. ఐ మీన్, నేను మానసికంగా బాధపడుతుంది అని చెప్పాను. కొన్ని కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్, నేను అర్థం చేసుకుంది అది. నో మ్యామ్, అలా అంతా జరగటానికి అవకాశం లేదు. అదేమిటంటే, లైఫ్ కోసము, బతుకు తెరు కోసము మేమిద్దరం పనిలో పడి తనని సరిగ్గా చూసుకోలేకపోయాం. ఈ కాలంలో అందరిళ్లలో అదే ప్రాబ్లం. పిల్లల్ని పెంపుడు జంతువుల్ని పెంచినట్టు పెంచుతున్నారు. ఒక ప్రిన్సిపల్ పదవిలో ఉండి మాట్లాడుతున్నాను అనుకోకండి. ఎడ్యుకేషన్ ద్వారా పిల్లల మంచి కోసం, వాళ్ల డెవలప్మెంట్కి సంబంధించిన స్కూల్ ఇది. అనవసరంగా అవుట్ కోచింగ్ ఇచ్చి వాళ్ల మానసిక పరిస్థితి దెబ్బతీస్తున్నారు. పిల్లల్ని మనం పెంచాల్సిన అవసరం లేదు, వాళ్లే స్వయంగా పెరుగుతారు. మీ అమ్మాయిని తీసుకెళ్లి ఒక సైకియాట్రిస్ట్కి చూపించండి. కౌన్సిలింగ్ ఇస్తే మీ అమ్మాయి మానసిక పరిస్థితి సరవుతుంది. ఎస్, కమిన్, కూర్చోండి. రారా, నేనున్నాను కదా. రామా, నువ్వు గుడ్ గర్ల్ కదా, లోపలికి రా. ఇలా వచ్చి కూర్చోరా. రా, ఇక్కడ కూర్చో. గుడ్ గర్ల్. ఏంటమ్మా సమస్య? నీ పేరేంటి? మీ అమ్మాయికి ఏంటి ప్రాబ్లం? రీసెంట్గా తను చాలా అప్సెట్ అవుతుంది. ఎలా చెప్పమంటారు? తను ఎందులోనూ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. తను చాలా డిప్రెస్గా ఉంది. రెండు రోజుల క్రితం స్కూల్లో స్పృహ తప్పి పడిపోయింది. ఆ రోజు చెక్ చేసిన డాక్టర్ మిమ్మల్ని ఒకసారి కన్సల్ట్ చేయమని చెప్పారు. ఇదిగోండి. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏమిటమ్మా, కొంచెం వివరంగా చెప్పు. అది ఎలాగో నాకు సరిగ్గా చెప్పటం తెలియటం లేదు, కానీ తను ఎవరినో చూసి భయపడుతున్నట్టుగా అనిపిస్తోంది. రాత్రుల్లో సరిగ్గా నిద్రపోవటం లేదు. ఒకవేళ అలా నిద్రపోయినా ఏదో కలవరిస్తూనే ఉంటుంది. ఆ తర్వాత భయపడి లేచిపోతుంది. పేరెంట్స్ అయిన మేమే భయపడుతున్నాం. ఏమైందమ్మా, ఏదైనా చూసి భయపడ్డావా? పేరెంట్స్తో ఎందుకు గొడవ పడుతున్నావు? మీ అమ్మ ఏమైనా తిట్టిందా? మీరిక్కడే ఉండండి, నేను తను చెక్ చేసి చెప్తాను. నువ్వు రామ్మా, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. రిలాక్స్గా పడుకో. చేతులు ఇలా పెట్టుకోవాలి. ఏది ఇలా పెట్టు. నేను ఏం చెప్తానో ఆ విధంగా చేయాలి, ఓకేనా? ఇదిగో నువ్వు దీన్నే చూస్తూ ఉండాలి.
ఇదే జాగత్తుగా చూడు. ఇదే చూస్తూ ఉండాలి. ఇదే జాగత్తుగా చూస్తూ ఉండు. చెప్పేది వినపడుతుందా? మెల్లగా గాలి పీల్చుకొని బయటికి వదులు. అది అలా. నీ కళ్ళు తీక్షణగా దీన్నే చూస్తున్నాయి. అలాగే మెల్లగా కళ్ళు మూసుకో. మెల్లగా మెల్లగా కళ్ళు మూసుకోవాలి. నీ పేరేంటమ్మా? రోజ్. మమ్మీ పేరేంటి? రేష్మ అభిషేక్. డాడీ పేరు? అభిషేక్ బాలన్. రోజీకి మమ్మీ డాడీ ఎవరంటే ఇష్టం? అమ్మా లేక నాన్న? తాతగారిని. అంటే అమ్మా నాన్న ఇష్టం లేదా? ఏంటమ్మా మౌనంగా ఉన్నావు? అమ్మకి నేనంటే ఇష్టం ఉండదు. నన్నెప్పుడూ తిడుతూనే ఉంటారు, కాబట్టి నాకు మమ్మీ అంటే ఇష్టం ఉండదు. మరి డాడీ? డాడీకి ఇష్టమే. రోజీకి అసలు నచ్చని వాళ్ళు ఎవరో చెప్పు. ట్యూషన్ మాస్టర్. ఎందుకని? ట్యూషన్ మాస్టర్ చెడ్డవారు. నువ్వు ఏమేం క్లాసులు అటెండ్ చేస్తున్నావు? కంప్యూటర్ క్లాస్, మ్యూజిక్ క్లాస్, డాన్స్ క్లాస్. తాతయ్య కాకుండా నీకు ఇంకా ఎవరెవరంటే ఇష్టం చెప్పమ్మా. నా ఫ్రెండ్ గ్రేసీ అంటే ఇష్టం. గ్రేసీ పేరెంట్స్ అంటే కూడా ఇష్టం. ప్రిన్స్ అంకుల్ కూడా ఇష్టమే. బామ్ అంటే ఇష్టం. మీరు కూర్చోండి. ఇలా చూడండి అభిషేక్, రోజీకి ఇది డిప్రెషన్ మొదటి స్టేజ్లో ఉంది. ఇదొక మానసిక వ్యాధి అని అంటారు. రోజీ ఇష్టపడేదేదో మిస్ అవుతోంది, అందుకే తనకి మానసిక పరిస్థితి ఏర్పడింది. సరే, కొద్ది రోజులు తన్ని ఇక్కడే ఉండనివ్వండి. ఇక్కడ బైస్టాండర్స్ ఏమీ అవసరం లేదు, మేమే చూసుకుంటాం. సరేనా? మేమొచ్చి చాలాసేపయిందమ్మా. అప్పుడు నువ్వు నిద్రపోతూ ఉన్నావు. నన్ను లేపొండొచ్చు కదా తాతయ్య. జాగ్రత్త. నువ్వు నిద్రపోతున్నావు అనుకున్నాను. తినడానికి నీకేం కావాలి? కాఫీ. అంకుల్ వెంటనే తీసుకొస్తాడు, సరేనా? తాతయ్య, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? నీకు జ్వరం వచ్చింది కదా, అందుకని. నువ్వు పడుకోమ్మా, పడుకో. తాతయ్య నీతోనే ఉంటాడు. నీకు జ్వరం తగ్గిన తర్వాతే తాతయ్య ఇక్కడి నుంచి వెళ్తారు. పడుకో. కూర్చోండి. మీ అమ్మాయి ఇప్పుడు మైకంలో ఉంది.
తనకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా నిద్రపోనివ్వండి. మీ అమ్మాయి రోజీ లైఫ్ లో ఏదో బాగా మిస్ అవుతుంది. అదేంటంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన కేరింగ్, ప్రొటెక్షన్, ఫ్రీడమ్ ఇవేవి మీ దగ్గర నుంచి లభించడం లేదు. అందువల్లే ఈ ప్రాబ్లం. అది మేడం, నేను ఐటీలో పనిచేస్తున్నాను, మెంటలీ స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది కదా. అందువల్ల మేము మా కూతుర్ని సరిగ్గా పట్టించుకోకపోవడం మా తప్పే మేడం. ఒక మొక్కని పెంచడం లాంటిది పిల్లల్ని పెంచడం కూడా. అది మీరు అర్థం చేసుకోవాలి. మనం పెంచేటప్పుడు సరిగ్గా చూసుకోకపోతే వాళ్ళ డెవలప్మెంట్ బాగుండదు. అందువల్ల మనం శ్రద్ధగా చూసుకోవాలి. ముఖ్యంగా రోజీ వయసులో ఉన్న ఒక ఆడపిల్లకి తల్లిదండ్రుల ప్రొటెక్షన్ చాలా అవసరం, ముఖ్యంగా తల్లి దగ్గర నుంచి. మేడం, నేను లేదు, మిమ్మల్ని తప్పు పడుతున్నాను అనుకోకండి. మీరిద్దరూ బాగా చదువుకున్నవారు, అందుకని నేను చెప్పేది మీరు అర్థం చేసుకోగలరు అనుకుంటున్నాను. ఈ కాలంలో ఉన్న ఫాస్ట్ లైఫ్లో పేరెంట్స్ అందరూ పిల్లల ఎడ్యుకేషన్ మీదే శ్రద్ధ చూపిస్తున్నారు, కానీ వాళ్ళ మనసు ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. మీరు చెప్పింది నిజమే. అందువల్లే ఆ చిన్న వయసులో ఇంత పెద్ద గాయం ఏర్పడింది. ఈ వయసులో ఉన్న ఏ పిల్లలైనా సరే ఆశపడేదేమిటి అంటే మీ ప్రేమ, అభిమానం వాళ్ళు కోరుకుంటారు. ఇవేవీ మీ ఇద్దరి దగ్గర నుంచి తనకి దొరకలేదు. కానీ తన కళ్ళ ముందు మిగతా వాళ్ళ తల్లిదండ్రులతో సంతోషంగా ఉంది, తను చూస్తూ ఉంది. అందువల్లే తన మనసు బాధపడింది. తను అడిగే ప్రతి ప్రశ్నకి మీరు సమాధానం చెప్పకపోవడమే మీరు చేసిన పెద్ద తప్పు. అది మాత్రమే కాకుండా మీరు తనకి అవుట్ కోచింగ్ ఇప్పించారు. మీరిప్పించినవేవీ తనకి సంతోషాన్ని ఇవ్వలేదు. మీరది అర్థం చేసుకోలేదు. ఇల్లంటే వచ్చి తిని పడుకోవటం మాత్రమే కాదు, భార్యాభర్తలు పిల్లలతో సంతోషంగా గడపడానికి అన్నది మీరు అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లలకి ప్రేమ దొరక్కపోతే పిల్లలు బయట ప్రపంచంలో చెడ్డలవాట్లకి బానిసలవుతారు. అది అర్థం చేసుకోవాలి. పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి, అది మన బాధ్యత. ఇప్పుడేడ్చి ఏంటి ప్రయోజనం? ఇక మీరు ఆలోచించాల్సిందల్లా ఇప్పుడు తన పరిస్థితి నుంచి ఎలా బయటికి తీసుకురావాలి అని మాత్రమే. తను మళ్ళీ మామూలు మనిషి కావాలంటే మీరు చూపించే ప్రేమే మందుగా పనిచేస్తుంది. మీరిద్దరూ తనతో వీలైనంత వరకు టైం స్పెండ్ చేయండి చాలు. తన ఈ స్థితి నుంచి బయటపడడానికి 2 రోజులు పడుతుంది. అమ్మాయి మనల్ని ఎంతో ప్రేమించింది కదా, కానీ ఒక్కరోజు కూడా నేను తనతో ప్రేమగా ఒక్క మాట కూడా అసలు మాట్లాడలేదు.
మనం అలా చేయడం తన మీద ప్రేమ లేదని అర్థం కాదు. తన ఇలా అవటానికి కారణం మనమే అభి. తనతో పాటు మనం ఉండాలి, మనతో పాటు బయటికి రావాలని తను ఎంతో ఆశపడింది అభి. పనిలో ఉన్న టెన్షన్ వల్ల మన పాపను మనం చూసుకోకుండా వదిలేసామని తలుచుకుంటుంటేనే చాలా కష్టంగా ఉంది. ఇదంతా మన తప్పే. ఇంతవరకు మన పాప మీద చూపించిన ప్రేమ కన్నా 10 రెట్లు ఎక్కువ చూపించాలి. మనకి ప్రపంచమే తనే. ఇక అన్ని మనం పక్కన పెట్టి మన కూతురు కోసం మనం జీవించాలి. చెప్పిన విషయాలన్నీ మీకు బాగా అర్థమయ్యాయి కదా. ఇక మీద మీరు తన మనసు కష్టపడే విధంగా ప్రవర్తించరు కదా. చిన్నపిల్లల మనసు ఒక అద్దం లాంటిది, అర్థం చేసుకోండి. వాళ్ళు ఏదైనా ఇట్టే పట్టేస్తారు. మీరు శ్రద్ధ తీసుకోకపోతే మళ్ళీ తను ఇంతకు ముందులా మారుతుంది. ఇక నుంచి మేము మా కూతుర్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఐఎమ్ ష్యూర్, ప్రామిస్ డాక్టర్. థ్యాంక్స్ అన్న ఒక్క మాట చాలదు, ఎందుకంటే మీరు మమ్మల్ని అంతగా మార్చేశారు. అయినప్పటికీ మీకు చాలా చాలా కృతజ్ఞతలు. ఇదంతా ఆ దేవుడిదయ్యే అనుకోండి. పిల్లలు దేవుడు ఒకటి అంటారు, ఆ విషయం మర్చిపోకండి. థాంక్యూ డాక్టర్, థాంక్యూ.